హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈరోజు మీరు ఎప్పటి నుండో అడుగుతున్న థోర్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన రూయిన్ కింగ్ థోర్ వర్సెస్ డార్క్ సైడ్ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన ట్రూ ఫామ్ డార్క్ సైడ్ ని కంపేర్ చేయబోతున్నాను. మీరు అడిగిన కంపారిజన్స్ ని నేను చేస్తున్నాను, అలానే మీరు నేను అడిగినట్లుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి కదా, మరి మర్చిపోకుండా చేసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు కంపారిజన్ ని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. రూయిన్ కింగ్ థోర్ అండ్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్, ఈ టూ ఫామ్స్ కూడా థోర్ అండ్ డార్క్ సైడ్ కి మోస్ట్ పవర్ఫుల్ ఫామ్స్. ఈ టూ ఫామ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి అని అంటే, మాక్సిమం టైమ్స్ లో వీళ్ళతో కంపేర్ చేసే అపోనెంట్ క్యారెక్టర్ కి విన్ అవటానికి కూడా ఎటువంటి ఛాన్స్ ఉండదు. మరి అలాంటి ఈ టూ క్యారెక్టర్స్ ని అపోనెంట్స్ గా కంపేర్ చేస్తే అలా చేసే కంపారిజన్ లో ఎవరు విన్ అవుతారు అని ఈ రోజు వీడియోలో మీకు తెలుస్తుంది. అయితే వీళ్ళని కంపేర్ చేయాలంటే మీకు అసలు ముందు ఈ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ అండ్ రూయిన్ కింగ్ థోర్ ఎవరు అని తెలియాలి కదా. మీరు మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మీకు వీళ్ళ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్న వారికే వీళ్ళెవరో తెలిసే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఎంసీయు అండ్ డిసియు మూవీస్ లో ఈ టూ ఫామ్స్ గురించి ఎక్కడా మెన్షన్ కూడా చేయలేదు. మూవీస్ అంటే గుర్తుకొచ్చింది, ఈ రోజుల్లో 300-400 రూపాయలు పెట్టి స్టార్ హీరో మూవీస్ అని హాల్ కి వెళ్లి చూసినా సరే, ఆ మూవీస్ లో హీరోస్ కి ఎలివేషన్స్ ఎక్కువగా పెట్టి పాత స్టోరీస్ తోనే మూవీస్ ని తీసి మనందరి పర్సులకి కూడా ఒక్క కాదు ఒక్క పెడుతున్నారు. కానీ రీసెంట్ గా షార్ట్ ఫిల్మ్స్ తో మంచి స్టోరీస్ రావడం మనం అందరం చూస్తున్నాం. అలాంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నిటినీ లైక్ కామెడీ, డ్రామా, రొమాంటిక్, హర్రర్ థ్రిల్లర్స్, ఇంటెన్స్ స్టోరీస్, ఇలాంటి అన్ని జానర్ షార్ట్ ఫిల్మ్స్ అన్నిటిని కూడా స్వూర్తి అనే ఇండియన్ మేడ్ ఇండియన్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ బేస్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేస్తూ మనందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. స్వూర్తి యాప్ లో తెలుగుతో పాటు తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం ఇలాంటి మల్టీ లాంగ్వేజ్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. స్వూర్తి యాప్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది జస్ట్ 5 MB స్పేస్ తో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అందరికి అవైలబుల్ గా ఉన్న యాప్. నేను ఆల్రెడీ ఈ యాప్ ని యూజ్ చేస్తూ ఫ్రీ టైమ్ లో కంప్లీట్ గా ఎంటర్టైన్ అవుతున్నాను. మీరు కూడా డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టిన లింక్ ని యూజ్ చేసి తప్పకుండా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన షార్ట్ ఫిల్మ్స్ తో మీరు ఎంటర్టైన్ అవ్వండి. ఇక రూయిన్ కింగ్ థోర్ అండ్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్, వీళ్ళిద్దరు గురించి మూవీస్ లో అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి అందరికి వీళ్ళ గురించి తెలిసే ఛాన్స్ లేదు. సో అందుకని వీళ్ళ గురించి అండ్ వీళ్ళ పవర్స్ గురించి చాలా బ్రీఫ్ గా చెప్పి ఆ తర్వాత ఈ కంపారిజన్ ని స్టార్ట్ చేస్తాను. మీరు ఒకవేళ వీళ్ళ గురించి క్లియర్ గా గానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉన్న డార్క్ సైడ్ వర్సెస్ థానోస్, రూయిన్ కింగ్ థోర్ వర్సెస్ ఫీనిక్స్ కింగ్ థోర్ అండ్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ వర్సెస్ అల్టిమేట్ నల్ వీడియోస్ ని చెక్ చేయండి. ఇక ఈ కంపారిజన్ లో సూపర్ హీరో అండ్ గుడ్ క్యారెక్టర్ కాబట్టి ఫస్ట్ గా రూయిన్ కింగ్ థోర్ అండ్ అతని పవర్స్ గురించి తెలుసుకుందాం. యాస్గార్డ్ స్కై ఫాదర్ అండ్ ఆల్ ఫాదర్ అయిన ఓడిన్ చనిపోయిన తర్వాత యాస్గార్డ్ అంతాన్ని తీసుకొచ్చే రాగ్నరాక్ వార్ మొదలవుతుంది. ఈ రాగ్నరాక్ ని ఆపటానికనే థోర్ తన 2 eyes ని అండ్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఓడిన్ ఫోర్స్ అండ్ యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మ్యాజిక్ అయిన రూయిన్ మ్యాజిక్ ని పొందుతాడు. ఈ రూయిన్ మ్యాజిక్ ని గెయిన్ చేసినందు కారణంగా నియర్లీ ఆమ్నిపోటెంట్, నియర్లీ ఆమ్ని ప్రెజెన్స్ అండ్ నియర్లీ ఆమ్నిసెన్స్ పవర్స్ ని పొంది నార్మల్ థోర్ కాస్త రూయిన్ కింగ్ థోర్ గా మారతాడు. ఇక తనకి వచ్చిన ఈ న్యూ ఇంక్రెడిబుల్ పవర్స్ తో రూయిన్ కింగ్ థోర్ టైమ్, స్పేస్, మ్యాటర్, రియాలిటీ అండ్ మ్యాజిక్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మానిపులేట్ చేయటం, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి అండ్ టెక్నాలజీ గురించి వాస్ట్ నాలెడ్జ్ కలిగి ఉండటం, టెలిపతి, టెలిపోర్టేషన్ అండ్ టెలికనిసిస్ లాంటి పవర్స్ ని యూజ్ చేయటం, చాలా హెవీ హిట్టింగ్ ఎనర్జీ, పవర్ అండ్ థండర్ బ్లాస్ట్లతో అటాక్ చేయగలగటం, ఏజ్లెస్, ప్యూర్ ఇన్వాల్నరబిలిటీ, కాస్మిక్ అవేర్నెస్, గాడ్ టైర్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఇలాంటి చాలా పవర్స్ ని యూజ్ చేయగలడు. ఇక ట్రూ ఫామ్ డార్క్ సైడ్ విషయానికి వస్తే, మీ అందరికి జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ వల్ల డార్క్ సైడ్ గురించి పూర్తిగా కాకపోయినా తను డీసీలో ఎంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ విలనో అర్థమయ్యే ఉంటుంది. అలాంటి యూనివర్సల్ లో ఉండే డార్క్ సైడ్స్ అందరూ కలిసి ఒకే ఒక సింగిల్ క్యారెక్టర్ గా ఫామ్ అయితే ఆ సింగిల్ క్యారెక్టర్ నే ట్రూ ఫామ్ డార్క్ సైడ్ అని అంటారు. ట్రూ ఫామ్ డార్క్ సైడ్ ఎంత పవర్ఫుల్ తెలుసుకోవాలంటే ముందు అసలు నార్మల్ డార్క్ సైడ్ ఎంత పవర్ఫుల్ అండ్ అతను ఏ పవర్స్ ని యూజ్ చేయగలడో తెలుసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే మనందరికి జస్టిస్ లీగ్ మెంబర్స్ ఎంత పవర్ఫుల్ బాగా తెలుసు కదా. అలాంటి జస్టిస్ లీగ్ ప్లస్ షజామ్, మార్షియన్ మ్యాన్ హంటర్ అండ్ గ్రీన్ ల్యాంటర్న్ ఇలా వీళ్ళందరినీ కూడా డార్క్ సైడ్ ఒకేసారి ఓవర్ పవర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే డార్క్ సైడ్ ఒక యూనివర్సల్ లెవెల్ థ్రెట్.
ఎఫెక్ట్. డార్క్ సైడ్ ఇంత డేంజరస్ గా అండ్ పవర్ఫుల్ గా ఉండటానికి రీజన్ తన ఒమేగా పవర్స్ అండ్ న్యూ గాడ్ ఫిజియాలజీ. తన న్యూ గాడ్ ఫిజియాలజీ అండ్ ఒమేగా ఎఫెక్ట్ వల్ల డార్క్ సైడ్ కి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీస్, ఇన్వల్నరబిలిటీ, మైండ్ కంట్రోలింగ్, టెలిపతి, టెలికనెసిస్, ఎనర్జీ మానిపులేషన్, ఒమేగా బీమ్స్, ఒమేగా ఫోర్స్ ని యూజ్ చేసి చనిపోయిన వాళ్ళని రిజరెక్ట్ చేయటం, టెలిపోర్ట్ చేయటం, సూపర్ హ్యూమన్ స్పీడ్, హై ఇంటెలిజెన్స్, ఎక్స్పర్ట్ కాంబాట్ ఫైటర్, గ్రేట్ వార్ కమాండర్, ఇమ్మోర్టాలిటీ, ఫ్లయింగ్, మ్యాటర్ అండ్ ఎనర్జీ మానిపులేషన్, కాస్మిక్ అవేర్నెస్, కావాలనుకుంటే ఎనిమీస్ ని లైఫ్ అండ్ డెత్ సైకిల్స్ మధ్య బంధించి కొన్ని వేల సంవత్సరాల పాటు చిత్రహింసలు చేయటం, ఇలాంటి పవర్స్ అన్నిటినీ కూడా ఒక నార్మల్ అవతార్ డార్క్ సైడ్ యూజ్ చేయగలడు. ఇలా ప్రతి యూనివర్స్ లో ఉండే అవతార్ డార్క్ సైడ్స్ అందరూ కూడా ట్రూ ఫామ్ డార్క్ సైడ్ యొక్క ట్రూ పవర్ అండ్ స్ట్రెంగ్త్ లో జస్ట్ ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ పవర్ మాత్రమే. ఈ అవతార్ డార్క్ సైడ్ పవర్స్ అన్ని కూడా ట్రూ ఫామ్ డార్క్ సైడ్ పవర్స్ తో కంపేర్ చేసినట్లయితే నథింగ్ అని చెప్పొచ్చు. నార్మల్ డార్క్ సైడ్స్ యూనివర్సల్ లెవెల్ క్యారెక్టర్స్ అయితే ఈ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ బియాండ్ మల్టీవర్సల్ లెవెల్ క్యారెక్టర్. జస్ట్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ ఎగ్జిస్టెన్స్ కూడా మల్టీవర్స్ తట్టుకోలేదు. సో అందుకనే ట్రూ ఫామ్ డార్క్ సైడ్ మల్టీవర్స్ లోకి ఎంటర్ అవ్వకుండా తన అవతార్స్ ని పంపిస్తూ ఉంటాడు. ట్రూ ఫామ్ డార్క్ సైడ్ ఎందుకు ఇంత పవర్ఫుల్ అని అంటే తను ఎంటైర్ డీసీ లోని ఈవిల్ అండ్ డార్క్నెస్ ని రిప్రజెంట్ చేసే ఒక కాన్సెప్ట్. ఇలా ట్రూ ఫామ్ లో ఉన్న డార్క్ సైడ్ టైమ్, స్పేస్, సోల్, మ్యాటర్, రియాలిటీ ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ని కూడా మినిమం మల్టీవర్సల్ లెవెల్ వరకు మానిపులేట్ చేయగలడు. నిజానికి ట్రూ ఫామ్ డార్క్ సైడ్ పవర్స్ ఇవే అని ఖచ్చితంగా డిస్క్రైబ్ చేయడం కూడా కష్టమే. డీసీ కామిక్స్ ప్రకారం మల్టీవర్స్ లో టైమ్ అండ్ క్రియేషన్ స్టార్ట్ కాకముందు నుండే డార్క్ సైడ్ ఉన్నాడు. అలానే డీసీ లోని క్రియేషన్ అండ్ టైమ్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా డార్క్ సైడ్ ఉంటాడు. మరి రూయిన్ కింగ్ థోర్ వర్సెస్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ ఈ కంపారిజన్ లోకి వెళ్లే కంటే ముందు మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా సరే, డీసీ ఫ్యాన్ అయినా సరే ఈ కంపారిజన్ ని న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూడండి. అలానే ఈ కంపారిజన్ నాకు తెలిసిన కొన్ని పాసిబిలిటీస్ తో చేసిన కంపారిజన్ మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక ట్రూ ఫామ్ డార్క్ సైడ్ వర్సెస్ రూయిన్ కింగ్ థోర్ ఈ కంపారిజన్ లో ఎవరు విన్ అవుతారో చెప్పొచ్చు, కానీ ఆ విన్ అయ్యే క్యారెక్టర్ ఎలా విన్ అవుతాడు అని చెప్పడమే కష్టం. ఎందుకంటే తను కనిపించింది ఒకే ఒక్క కామిక్ కావడంతో రూయిన్ కింగ్ థోర్ కి ఎలాంటి వీక్నెస్ ఉందో మనకి తెలియదు. ఇక ట్రూ ఫామ్ డార్క్ సైడ్ కూడా అంతే. కాకపోతే ట్రూ ఫామ్ డార్క్ సైడ్ కనిపించిన స్టోరీస్ లో తనకి టఫ్ ఫైట్ ఇచ్చిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తన లెవెల్ క్యారెక్టర్సే కాబట్టి. కానీ ఆ టఫ్ ఫైట్స్ నుండి కూడా ట్రూ ఫామ్ డార్క్ సైడ్ విన్ అవ్వగలిగాడు. ఒకసారి డీసీ లోని స్పెక్టర్ క్యారెక్టర్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ ని గ్రౌండ్ లెవెల్ కి డిస్ట్రాయ్ చేసినా సరే డార్క్ సైడ్ వెంటనే రీజనరేట్ అవ్వగలిగాడు. మరి ఇలా వీక్నెసెస్ ఏంటో తెలియని క్యారెక్టర్స్ ని ఎలా డిఫీట్ చేయాలో ఎవరు చెప్పలేరు. సో అందుకనే విన్ అయ్యే క్యారెక్టర్ ఎలా విన్ అవుతాడో కూడా చెప్పలేం. కానీ విన్నర్ ని మాత్రం వీళ్ళ పవర్ లెవెల్స్ ని బేస్ చేసుకుని డిసైడ్ చేయొచ్చు. మొదటగా రూయిన్ కింగ్ థోర్ పవర్స్ చూస్తే రూయిన్ కింగ్ థోర్ తన పవర్స్ తో మల్టీవర్సల్ లెవెల్ నుండి బియాండ్ మల్టీవర్సల్ లెవెల్ వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అదే ట్రూ ఫామ్ డార్క్ సైడ్ పవర్స్ విషయానికి వస్తే తన పవర్స్ స్టార్ట్ అయ్యేదే బియాండ్ మల్టీవర్సల్ లెవెల్ నుండి. మల్టీవర్సల్ అండ్ బియాండ్ మల్టీవర్సల్ క్యారెక్టర్స్ లో ట్రూ ఫామ్ డార్క్ సైడ్ ఒక హయ్యర్ టైర్ బీయింగ్. మల్టీవర్సల్ అండ్ మెగావర్సల్ లెవెల్ లో ట్రూ ఫామ్ డార్క్ సైడ్ కి ఈక్వల్ అండ్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు, కానీ తనకంటే పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయితే ఉండరు. కానీ రూయిన్ కింగ్ థోర్ మల్టీవర్స్ లోనే టైర్ 3 బీయింగ్. రూయిన్ కింగ్ థోర్ కంటే కూడా మార్వెల్ మల్టీవర్స్ లో లివింగ్ ట్రిబ్యునల్, ఫాల్క్రమ్, సెలెస్టియల్స్ లో కొంతమంది అండ్ బియాండ్ మల్టీవర్సల్ లెవెల్లో అయితే బియాండర్ ఇలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో రూయిన్ కింగ్ థోర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే బియాండ్ మల్టీవర్సల్ లెవెల్ వరకు ఉంటుంది, కానీ మల్టీవర్సల్లో అండ్ బియాండ్ మల్టీవర్సల్లో తనే హయ్యర్ పవర్ బీయింగ్ కాదు. ఇలా రూయిన్ కింగ్ థోర్ కంటే కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారని ఆల్రెడీ క్యారెక్టర్స్ హూ కెన్ డిఫీట్ రూయిన్ కింగ్ థోర్ అనే వీడియో చేశాను, చెక్ చేయండి. సో పవర్ లెవెల్ బేస్ చేసుకొని చేసిన కంపారిజన్ లో రూయిన్ కింగ్ థోర్ కంటే కూడా ట్రూ ఫామ్ డార్క్ సైడ్ పవర్ఫుల్ కావడంతో ఈ రోజుటి రూయిన్ కింగ్ థోర్ వర్సెస్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ కంపారిజన్ లోని విన్నర్ వచ్చేసి ట్రూ ఫామ్ డార్క్ సైడ్. కానీ ఒకవేళ వీళ్ళిద్దరికి ఫైట్ జరిగితే డార్క్ సైడే విన్న వాళ్ళనేమీ లేదు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా పవర్ తక్కువ ఉన్న క్యారెక్టర్స్ చేతిలో ఓడిపోవటం కామిక్స్ లో మనం లెక్కలేనన్ని సార్లు చూడొచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు రూయిన్ కింగ్ థోర్ వర్సెస్ ట్రూ ఫామ్ డార్క్ సైడ్ కంపారిజన్ వీడియో. ఇక మర్చిపోకుండా మంచి షార్ట్ ఫిల్మ్స్ కోసమని స్ఫూర్తి షార్ట్ ఫిల్మ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను. అలానే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్, ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అండ్ అలానే మన కొత్త ఛానల్ లింక్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ.
గుడ్ బై.